इंका 5 రోజులే లిటరల్ 5 రోజులు కూడా కాదు 4 రోజులే నిన్న మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను సార్ ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ కొత్త ప్రయత్నం ఏదో కొత్తగా ట్రై చేశాను రెస్పాన్స్ అయితే ఇప్పటిదాకా చాలా బాగుంది అలాగే సినిమా కూడా మీ అందరికీ నచ్చాలని మేమందరం ఈగర్లీ వెయిటింగ్ సార్ 4 days అంటే ఎందుకు కొత్త ప్రయత్నం అంటున్నానంటే సార్ ఈ సినిమాలో ఏదైతే పాయింట్ డీల్ చేసామో చాలా కొత్తగా ఉంటుంది సార్ అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నాం సార్ అంటే నార్మల్గా కాకుండా కొంచెం కొత్తగా స్క్రీన్ ప్లే పరంగా కూడా కేర్ తీసుకున్నాం అది మీ అందరికి ఎలా నచ్చుతుంది ఎంతవరకు అప్రిషియేట్ చేస్తారు అన్నది ఈగర్లీ వెయిటింగ్ సార్ ఇంకా మేము మాట్లాడాము ప్లీజ్ సార్ కిరణ్ గారు అన్న 400 days ఆఫ్ టీమ్ హార్డ్ వర్క్ అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టారు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది నాట్ జస్ట్ సింపుల్ క్యాప్షన్ అనమాట దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉందని తెలుసు ఆ 400 days ఆఫ్ హార్డ్ వర్క్ని ఒక 1 minute లో చెప్పాలంటే ఆ వెనకాల ఉన్న ఎమోషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు కా సినిమా గురించి సార్ ఇది 2022 వినరోభాగ్యం విష్ణు కథ రిలీజ్కి 1 month ముందు ఓకే చేసిన స్క్రిప్ట్ సార్ అప్పటి నుంచి ఎవ్రీ డే అంటే ఏదో కొత్తగా చేయాలని నాకు ఉండేది ఆ కొత్తగా చేయడానికి తగిలిన స్క్రిప్ట్ ఇది మోర్ ఆఫ్ దట్ నన్ను నేను మళ్ళీ యాజ్ అన్ యాక్టర్గా ఎవాల్వ్ అవ్వడానికి మంచి వాసుదేవ్ అనేది మంచి క్యారెక్టరైజేషన్ సార్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో మీరు నన్ను చాలా కొత్తగా చూడబోతున్నారు మా టీం అందరూ పెట్టిన ఎఫర్ట్స్ కానీ అంటే సెట్లో ఎప్పుడు ఒకటే డిస్కషన్ ఉండేది సార్ ఏదో కొత్తగా చేద్దాం ప్రతి ఒక్క సీన్ని కొత్తగా ట్రీట్ చేద్దాం అనేదానికి ఎవ్రీ డిపార్ట్మెంట్ సార్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్ ఉన్న ఒక లైట్ మ్యాన్ అనే దగ్గర వరకు దే సపోర్టెడ్ లైక్ ఎనీథింగ్ సార్ ఈ సినిమాకి సో అందుకనే అది పెట్టాను కొన్ని సినిమాలు చాలా సిన్సియర్గా చేస్తాం సార్ నమ్మి సిన్సియర్గా హార్డ్ వర్క్ పెట్టి ఇది మనకేదో రిజల్ట్ వస్తుందని చేస్తాం అలాంటిది ఈ సినిమా మేమైతే 100% ఎఫర్ట్స్ పెట్టేశాం సార్ వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫర్ దిస్ ఫిలిం 100% ఎఫర్ట్స్ పెట్టాం అందుకని అలా పెట్టాం సార్ మనం చాలా కథలు వింటాం ఈ ప్రాసెస్లో మీరు ఒక హీరో కాబట్టి నెంబర్ ఆఫ్ కథలు విని ఉంటారు ఈ కథ మీతో ఏం మాట్లాడింది రేపు ఆడియన్స్తో ఏం మాట్లాడుతుంది ఏం కన్వే చేస్తుంది ఈ సినిమా సార్ నేను ఈ కథ విన్నప్పుడు లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం నేను చాలా గట్టిగా నమ్మాను సార్ లాస్ట్లో మేము ఏ ఎమోషన్ అయితే చెప్తున్నామో ఆ ఎమోషన్ అనేది కొత్త ఎమోషన్ సార్ ఇంతవరకు అయితే చూడలేదు ఎవరు ఆ ఎమోషన్ని ఇంత బాగా చెప్పారేంట్రా అనే ఒక వావ్ ఫ్యాక్టర్ వస్తుందని నేను నమ్ముతున్నాను సార్ స్క్రిప్ట్ నాకు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడు వింటున్నాను ఓకే వెళ్తుంది అలా బాగుంది కొత్తగా చెప్తున్నారు అనే జోన్ ఉండి క్లైమాక్స్ ఎప్పుడైతే వాళ్ళు రివీల్ చేశారో ఇది జరుగుతుంది అన్నది నేనైతే నాకు వావ్ అనే ఫ్యాక్టర్ అనిపించింది సార్ రేపు మీకు స్క్రీన్ పైన కూడా క్లైమాక్స్ పాయింట్ నేను ఆ లాస్ట్ 20 minutes అలా గట్టిగా నమ్మున్నాను క్లైమాక్స్కి వచ్చేసరికి మీ అందరూ కూడా అరే ఇంత బాగా చెప్పారా డైరెక్టర్ స్క్రీన్ ప్లేని ఇంత కొత్తగా చెప్పచ్చా ఇలా డీల్ చేయొచ్చా అనే ఒక చిన్న వావ్ ఫ్యాక్టర్ మీ అందరికి వస్తుంది అనుకుంటున్నాను సార్ సార్ కిరణ్ గారు హలో సార్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ అంటే ఇప్పటి వరకు మీరు అన్ని నెక్స్ట్ డోర్ బాయ్ సినిమాలు చేశారు ఈ సినిమాలో మాత్రం కొంచెం హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ అంటే ఒక కొత్త రకమైన పాయింట్తో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు అనిపిస్తుంది యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇది రిస్క్ అనుకుంటున్నారా లేదా డెఫినెట్గా ఒక కమర్షియల్ ఫార్మాట్ అని మీరు ఫీల్ అవుతున్నారు సార్ దీంట్లో కూడా బాయ్ నెక్స్ట్ డోర్ నేను ఒక పోస్ట్ మ్యాన్గా ఒక అనాథ వాసుదేవ్ అనేవాడు ఒక అనాథ రోల్ చేస్తున్నాను సార్ ఈ సినిమాలో కమర్షియాలిటీ ఎక్కువ ఉండదు సార్ ఈ సినిమా అసలు ఫైట్స్ మీదకి వెళ్ళదు ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక ఫైట్ ఉంటుంది క్లైమాక్స్ పార్ట్ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్నప్పుడు చేయాల్సిన ఫైట్ అది సో ఇది సినిమా కంప్లీట్లీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్ ఇది కంప్లీట్లీ కంటెంట్ మీద వెళ్తున్న సబ్జెక్ట్ థ్రిల్లర్ ఇది యాక్షన్ ఎపిసోడ్స్ మీద కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ కానీ ఇదంతా కాదు సార్ లైక్ వెరీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అనే దాని మీద వెళ్తుంటుంది సార్ ఐఎమ్ ప్రెటీ షూర్ మీరు రేపు థియేటర్లో కూర్చున్న తర్వాత యాక్షన్ మీదకో లేకపోతే ఇలా నరికాడేంటి ఇది చేసాడేంటి అనే దాని మీదకి వెళ్ళదు సార్ కంప్లీట్లీ ఏం జరగబోతుంది అనే దాని మీదకి ఆడియన్ మూడ్ వెళ్ళిపోతుంది సార్ గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్ 20 minutes క్లైమాక్స్ చాలా హైలైట్ గా చెప్తున్నారు కదా అంటే ఓన్లీ ఆ 20 minutes ఉండాలంటే బిఫోర్ సినిమా అంతా కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి సో ఈ 20 minutes వరకు వెయిట్ చేయాలంటే ఇంకా ముందు ఎలా ఉండబోతుంది ప్రీ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఎలా చూపించబోతుంది ఆ 20 minutes వెయిట్ చేయడానికి ఆడియన్స్ కల్పించే కొత్త ఎక్స్పీరియన్స్